యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. క్షమించండి, నన్నే కొట్టిస్తావే, చూసావా నిన్ను కాళ్ల బేరానికి రప్పించాను. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, నేను నీ కాళ్ళు పట్టుకున్నాను, పెద్ద తేడా ఏం లేదు. చూపిస్తానే నేనేంటో. నీ అక్కబళ్ళలో మూడు ముళ్ళు పడ్డాయంటే చాలు, ఆ తర్వాత నువ్వేదైతే నా గురించి అనుకున్నావో అక్షరం అటు ఇటు కాకుండా నీ అక్క బతుకుతో ఆడుకుంటాను. అసలు తాళి కట్టే వరకు వస్తేనే కదరా నువ్వు నా అక్క బతుకుతో ఆడుకోవడానికి. అసలు నెక్స్ట్ నీ బతుకేంటో అది చూస్తా. కృష్ణ, అన్నయ్య గారు ఇంకేది ఆలోచించకండి, మనసులో ఏమీ పెట్టుకోవద్దు, అన్నీ తూర్చేయండి. అలాగే చెల్లమ్మ, ముందు ముందు ఇలాంటివేమి జరగకుండా అన్ని మీరే దగ్గరుండి చూసుకోండి, పెళ్లికేవి అడ్డంకులు రాకూడదు. అలాగే అన్నయ్య గారు, వెళ్ళొస్తాం. మంచిది, పదండి. వెళ్ళొస్తామండి. మొండితనానికి వెళ్ళి వర్షంలో నుంచుంది, ఎవరిని సాధించటానికి, ఇలా జ్వరం సాధించటానికా? వేసుకో. ఏం చేస్తున్నావు? అవునక్క, ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ కూడా ఎందుకు ఈ పెళ్లి డ్రామా అని వాణ్ణి నిలదీస్తాను, వాడే ఈ పెళ్లి వద్దని ఎలా చేస్తాను. అర్జెంటుగా కలవాలి ఆఖరిసారి. శ్రీకాంత్ గారు ఏంటి ఆఖరిసారి అంటున్నారు? ప్లీజ్, నేనెప్పటికీ మళ్ళీ మీకు కనిపించను. కృష్ణ, నువ్వెందుకు ఈ పెళ్లికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావో నాకు తెలీదు, కానీ ఈ పెళ్లి జరిగితేనే అక్క బ్రతుక్కి ఒక వెలుగంటూ వస్తుంది. గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వు రాకపోతే ఇదే నాకు చివరి రోజు. కృష్ణ, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి మిరియాల రసం పెడతాను. అమ్మకేదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే ఆయన అన్నంత పని చేస్తారేమో. ఏం చేస్తాం, విష్ణు జీవితం బాగుండాలంటే తప్పదు ఇంకా. అమ్మా, నేను గుడికెళ్ళొస్తాను. గుడికా? ఏంటమ్మా, ఉన్నట్టుండి గుడికెళ్ళడం ఏంటి? ఉన్నట్టుండి ఏం కాదమ్మా, ముందుగానే అనుకున్నాను మీరొచ్చాక వెళదామని ఎదురు చూస్తూ ఉన్నాను. సరే అయితే తొందరగా వచ్చేసాయి. అమ్మా, అక్క ఎక్కడికి వెళ్తుంది? గుడికెళ్తుంది. లేవే, ఎందుకు అక్క అంత కంగారుగా వెళ్తుంది? కొంపదీసి, మళ్ళీ ఆ వరుణ్ గాడు ఏవైనా అక్కని డిస్టర్బ్ చేస్తున్నాడా? అక్కేంటి అంత టెన్షన్గా వెళ్తుంది? ఆ వరుణ్ ఏమైనా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడా?
ఒకడు ఊరికే ఫోన్లు చేసి చంపుతున్నాడు. ఆ వరుణ్ అక్కను ఏమైనా ఇబ్బంది పెట్టాలి, అప్పుడు అక్కడే సరైన బుద్ధి చెప్తా. అసలేంటి మనిషి గోలా? అసలు నీకు బుద్ధుందా? రాత్రి నుంచి ఎన్ని మెసేజ్ చేస్తున్నానో, ఎన్ని కాల్స్ చేస్తున్నానో రిప్లై ఇవ్వాలని తెలీదా? మీ బాబాయ్తో పెళ్లి గురించి మాట్లాడవా లేదా? హలో బాస్, ఆగండి, నేను ఇంకా మాట్లాడలేదు. మాట్లాడలేదా? హిమ పెళ్లి చేయాలని వాళ్ళమ్మ ఫిక్స్ అయి కూర్చుంటే నువ్వు ఇంకా మాట్లాడకపోవడం ఏంటి? నా పరిస్థితులే నాకు ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి. నేను పని మీద బయటకు వచ్చాను, అది అవ్వగానే నేనే కాల్ చేస్తాను. అప్పటి వరకు నా పని నన్ను చేసుకోనివ్వు. హలో, భగవంతుడా, శ్రీకాంత్ని దక్కించుకోవడానికి ఇక ఏ అడ్డు లేదు. తారా మేడం కూడా ఒప్పుకున్నారు. విష్ణు పెళ్లి వరుణ్తో అవ్వగానే నాకు శ్రీకాంత్కి మధ్య ఏ అడ్డంకులు లేకుండా పెళ్లి జరిగేలా చూడు స్వామి. వీళ్ళేంటి గుళ్ళో ఇలా కలిశారు? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? శ్రీకాంత, అమ్మయ్యా, ఎంత కంగారు పడ్డానో తెలుసా అండి? ఎందుకు ఇలా మెసేజ్ పెట్టారు? మీరెందుకు కంగారు పడ్డారు? నేనేమైపోతే మీకెందుకులేండి? నేనంటే మీకు ఇష్టమో కాదు ఎప్పుడూ చెప్పలేదు. అసలు మీ మనసులో నాకున్న స్థానం ఏంటో కూడా తెలియదు. నేను ఎలా పోతే మీకేంటి? నేను ప్రేమిస్తున్నానని మీకు తెలుసు. ఇక మీదట మీ వెంట పడను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని అడగడానికి కూడా మిమ్మల్ని పిలవలేదు. ఆ వరుణ్ మోసగాడని తెలిసినా కూడా మీరు నోరు విప్పట్లేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పట్లేదు. అన్నీ భరిస్తూ వాణ్ణే పెళ్లి చేసుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇంకా చాలు, అర్థం లేని నా ప్రయత్నాలతో విసిగిపోయాను. చివరిగా ఒక్క మాట చెప్తాను, ఎవరికోసమో మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దండి. నేను మీ దారికి అడ్డు రాను. శ్రీకాంత్ గారు, నేను చెప్పేది వినండి. నేను మా ఇంట్లో వాళ్ళని ఎదిరించలేను.
పెళ్లి కోసం మా అమ్మ. వద్దు, నాకేం చెప్పొద్దు. మీరు లేని జీవితం నేను ఊహించుకోలేను. నేను నా ప్రేమ చెడిపోయాక నేను బతికుండడం అనవసరం. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు! అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి నువ్వు చేస్తుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఈత కూడా రాదు, ఎందుకు ఇలా చేసావు? ఈత రాకపోయినా నా కోసం దూకేసిందా? శ్రీకాంత్, ఏంటిది, ఏంటి పిచ్చి పని? విష్ణు లేకుండా నేను బతకలేను కృష్ణ. చూసావు కదా, నేను చచ్చిపోతానంటే నాతో పాటు మీ అక్క కూడా దూకేసింది. నా ప్రాణాలని కాపాడడానికి మీ అక్క తన ప్రాణాలని కూడా లెక్క చేయలేదంటే తన మనసులో నాకు స్థానం ఉందనే కదా అర్థం. చెప్పు విష్ణు. అవును కృష్ణ, శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియలేదు కృష్ణ. అమ్మ నా కోసం కష్టపడి పెళ్లి చేయాలని చూస్తుంది. అమ్మకి విషయం తెలిస్తే ఎక్కడ మనకి దూరం అవుతుందోననే భయంగా ఉంది కృష్ణ. ఇంత ప్రేమ మనసులో పెట్టుకుని అమ్మ కోసం, అమ్మ కోసం నీ ప్రేమని త్యాగం చేయాలనుకుంటున్నావా? లేదు, నేనుండగా మీ ఇద్దరిని ఎలా కలవనిస్తాను? నా ఊపిరుండగా అది జరగదు. ఎన్నాళ్ళు ఇంత ప్రేమని గుండెల్లో దాచుకుని మా కోసం అంత బాధను అనుభవించావా? శ్రీకాంత్ చాలా మంచి వ్యక్తి. ఆ వరుణ్ సంగతి నేను చూసుకుంటా. మీ ఇద్దరికి పెళ్లి తప్పకుండా జరుగుతుంది. థాంక్స్ కృష్ణ, థాంక్ యూ. మరి మీరు ప్రేమిస్తున్న విషయం మీ ఇంట్లో? నేను చెప్తాను కృష్ణ, మా అమ్మ ఏమీ అనదన్న నమ్మకం నాకుంది. అసలు మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా అమ్మే కదా అనుకుంది. మరి మీ అన్నయ్య? రాధకి నేను చెప్పుకుంటాను కృష్ణ,
అప్పుడంటే నిశ్చితార్థం విషయం చెప్పకుండా ప్లాన్ చేశామన్న కోపంలో అలా అన్నాడు. కానీ ఒక్క విషయం కృష్ణ, ఇప్పుడు రాధా హిమ పెళ్లి టెన్షన్లో ఉన్నాడు. సమయం చూసి నేనే రాధకి చెప్పి ఒప్పిస్తాను. వరుణ్ ఎలాంటివాడో మీ ఇంట్లో తెలిసేదాకా ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి కృష్ణ. అలాగే. వరుణ్ నుండి అక్కని కాపాడి శ్రీకాంత్ అక్కల పెళ్లి జరిపించాలి. అక్క మొహంలో సంతోషం చూడాలి. హిమ పెళ్లి విషయంలో అసలు నీకు హెల్ప్ చేసే ఉద్దేశం ఉందా లేదా? హిమ పెళ్లి మినిస్టర్ కొడుకుతో చేయాలని వాళ్ళ మమ్మీ స్పీడ్గా ఏర్పాట్లు చేస్తుంది. నీకు అసలు నా పరిస్థితి అర్థమవుతుందా? నా పరిస్థితి ఏంటో తెలుసా? మీరు చేసిన పనికి ఆ వరుణ్ ప్లేట్ మార్చి మా అమ్మని నమ్మించి మా అక్కని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టుకుని కూర్చున్నాడు. అప్పటికే చెప్తున్నాను వరుణ్ణి కొట్టద్దు కొట్టద్దు అని. మీరు విన్నారా? లేకపోతే వాడు కూసిన కూతలు కూరుకోవాలా? అసలు ఆ వరుణ్ ఏం చేశాడో తెలుసా? నాకు మీ అమ్మాయి విష్ణు అంటే చాలా ఇష్టం అత్తయ్య గారు. విష్ణుకు దూరమై నేను బతకలేను అత్తయ్య గారు. ఆ వరుణ్ణి తప్పించి మా అక్క జీవితం ఎలా కాపాడాలో తెలియట్లేదు. మా అమ్మకి ఆ వరుణ్ మంచోడు కాదని ఎలా నిరూపించాలో అర్థం కావట్లేదు. మీ అక్క పెళ్లి విషయంలో నేను హెల్ప్ చేస్తాను, కానీ ఇప్పుడు హిమా పెళ్లి విషయంలో మనకు టైం లేదు. నువ్వు మీ బాబాయ్తో మాట్లాడి ఒప్పించకపోతే హిమని సేవ్ చేయలేం. నీకు కావాల్సిందేంటి? వరుణ్ణి తప్పించి విష్ణుకి పెళ్లి చేయాలి, అంతే కదా? మంచి సంబంధం నేను తీసుకొస్తాను. ఆ వరుణ్ కన్నా డబ్బున్నవాణ్ణి మంచివాణ్ణి తీసుకొస్తాను. అప్పుడు మీ అమ్మ ఒప్పుకుంటుంది కదా? కట్న కానుకలు కూడా ఆశించని వాణ్ణి తీసుకొస్తాను. అప్పుడు మీ అమ్మకు ఓకే కదా? మంచి సంబంధం మీ ఇంట్లోనే ఉంది కదా. ఏమన్నా విష్ణు శ్రీకాంత్ల ప్రేమ గురించి చెప్తే ఎలా తీసుకుంటాడో, ఆ విషయం శ్రీకాంత్ చెప్తేనే బెటర్. ఏం లేదు, మీ ఇంట్లోనే గొప్ప గొప్ప సంబంధాలు చూస్తారు కదా అంటున్నాను. చూస్తాను. నాకు పెళ్ళిళ్ళన్నా రిలేషన్స్ అన్నా నచ్చకపోయినా నా చెల్లి జీవితం కోసం తప్పకుండా మీ అక్కకి మంచి సంబంధం చూసి తీసుకొస్తాను. హిమ విషయంలో మాత్రం లేట్ చేయకు. శ్రీకాంత్ ప్రేమ విషయం గురించి రాధాగారికి చెప్పేస్తే బాగుంటుంది. అక్క మొహంలో ఆనందం చూడాలి. శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ విషయం రాధకి ఎలా చెప్పి కన్విన్స్ చేయాలి? వాళ్ళ మీద పిచ్చ కోపంతో ఉన్నాడు, నిశ్చితార్థం కూడా చెడగొట్టాడు. శ్రీకాంత్, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంట్రా అది?
విష్ణు విషయం నీతో మాట్లాడదామని వచ్చా. విష్ణు విషయమా? ఏంట్రా నువ్వు అనేది? అవునరా. విష్ణు జీవితం ఆ వరుణ్ గడి చేతిలో బలి కాకూడదంటే ఆ అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడికిచ్చి తన పెళ్లి చేయాలనిపించింది. నువ్వేమంటావు? షూర్ రా, తప్పకుండా. నీ నోటి వెంట ఈ నిర్ణయం వినడం నాకు చాలా హ్యాపీగా ఉందిరా. యాక్చువల్గా నేనే నీతో ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఈలోపే నువ్వు ఈ మాట నాతో చెప్పావు. అందుకే ఈ విషయం నీతో పర్సనల్గా మాట్లాడి పెళ్లి కొడుకుని ఫైనల్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఓకేరా, ఓకే. పెళ్లి కొడుకుని మనమే సెలెక్ట్ చేయాలరా.